గతంలో 356 ఆర్టికల్కు వ్యతిరేకంగా తీర్మానాలు చేసిన టీడీపీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని కోరడం ఏంటన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. అతిపెద్ద టెర్రరిస్ట్ చంద్రబాబు అన్న విజయసాయి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 1982లో అనుకుంటా ఎన్టీ రామారావు గారు చనిపోయేంత వరకు ప్రతి మహానాడులో కూడా ఆర్టికల్ 356 ని రద్దు చేయమనిని ప్రతిసారి తీర్మానం చేస్తా వచ్చారు. కానీ అదే ఆర్టికల్ 356 ని ఇన్వోక్ చేయమనిని ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కోరడం ఎంతవరకు సమంజసం అన్నటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాను. అసాంఘిక శక్తులు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో ఆ అసాంఘిక శక్తులన్నిటికీ కూడా రారాజు ఈరోజు ఎవరు అని అన్నంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. రాష్ట్రపతికి ఏం చూపించాడో నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్రపతికి ఆ రోజు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోను చూపించాడా, లేక తాను తన స్పోక్స్ పర్సన్ చేత తిట్టించినటువంటి పట్టాభి అనేటటువంటి వ్యక్తి చేత తిట్టించినటువంటి వీడియో రాష్ట్రపతికి చూపించాడా అననని మరొకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నా. లేకుంటే అప్పట్లో మోడీ గారిని గౌరవ ప్రధానమంత్రి గారినే తిట్టినటువంటి సీడీని రాష్ట్రపతి గారికి చూపించారా? లేకుంటే అమిత్ షా గారు తిరుపతికి వచ్చినప్పుడు ఆయన మీద రాళ్ళు వేసినటువంటి వీడియోను చూపించేదానికి రాష్ట్రపతి దగ్గర కలిశారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. లేకుంటే భూషడీకేన్ అంటే అది ఒక తిట్టు కాదు, చాలా మంచి పదం, అన్పార్లమెంటరీ కాదు, అది మంచి పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పేదానికి వచ్చాడా? ఒక్క విషయం ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం అంతా మాదక ద్రవ్యాల మయమైపోయింది అన్నటువంటి ఒక చిత్రీకరించి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేదానికి ఆయన ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దీని మీద నేషనల్ నార్కటిక్స్ బ్యూరో వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదు అనని. ఈరోజు ఎన్ఐఏ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేపట్టింది, వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఎంతవరకు సంబంధం లేదు అన్నటువంటి విషయం. కానీ చంద్రబాబు నాయుడు పదే పదే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం ఉంది అనని ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టనే దిగజారుస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనని మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. గతంలో ప్రతి రాజకీయ పార్టీతో, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ తిరిగి విడిపోయినటువంటి వ్యక్తి, తిరిగి విడిపోయినటువంటి పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు గత 2 రోజులుగా ఢిల్లీకి వచ్చి అందరి రాజకీయ నాయకుల్ని కలిసేదానికి ప్రయత్నం చేశారు, ఎవ్వరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాష్ట్రపతి గారు ఏదో మొక్కుబడిగా కలిశారు, ఈయన ఏం మాట్లాడారో ఎవరికీ కూడా తెలియదు. ఆ హోమ్ మినిస్టర్ గారిని అపాయింట్మెంట్ అడిగారు, ఆయన కూడా ఇవ్వలేదు. ఎందుకనంటే ఇతని కలర్స్, చంద్రబాబు నాయుడు కలర్స్ అన్నటువంటివి పూర్తిగా అన్ని రాజకీయ పక్షాలకి తెలుసు కాబట్టి భవిష్యత్తులో ఇతనితో పొత్తు పెట్టుకునే దానికి ఎవ్వరూ ముందుకు రారు అన్నటువంటి విషయం ఈ పాటికే చంద్రబాబు నాయుడికి అర్థం అయి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. దెర్ ఇస్ వన్ ఆఫీసర్ బై నేమ్, ఐ విల్ నాట్ నేమ్ హిమ్, హీఈస్ వర్కింగ్ ఇన్ తెలంగాణ, ఐ థింక్ ఇన్ సమ్ డిస్ట్రిక్ట్ బార్డరింగ్ ఆంధ్రప్రదేశ్, హూ హ్యావ్ గాట్ అసోసియేషన్ విత్ తెలుగుదేశం పార్టీ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్, పోలీస్ ఫ్రెండ్స్ ఇన్ కర్ణాటక, తెలంగాణ అండ్ ఆల్సో ఫ్రమ్ మహారాష్ట్ర ఆర్ మధ్యప్రదేశ్ వన్ స్టేట్. దే హ్యావ్ గాన్ టు అరకు వ్యాలీ అండ్ ట్రై టు పిన్ పాయింట్ సేయింగ్ దట్ ద సమ్ గంజా కల్చర్ ఈస్ గోయింగ్ ఆన్, సమ్ డ్రగ్ బిజినెస్ ఈస్ గోయింగ్ ఆన్. దిస్ ఇస్ ద ఎఫర్ట్ వాట్ దే హ్యావ్ పుట్ ఇన్ అండ్ ఐఎమ్ ఆస్కింగ్ దట్ పోలీస్ ఆఫీసర్ హూ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వర్కింగ్ ఇన్ తెలంగాణ, హూ హ్యాస్ గాట్ అఫిలియేషన్ టు టీడీపీ, లెట్ హిమ్ కమ్ అవుట్ విత్ ద డీటెయిల్స్. ఐ హావ్ గాట్ ద నేమ్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్
and I'll definitely lodge a complaint to the Honorable Chief Minister of Telangana that his own officer is indulging in unfair practices of politically associating with another political party to the disadvantage of another political party, which